అమ్మాయి గారు, అమ్మాయి గారు. టైం ఎంతైంది? 10 అయిందమ్మా. నీ స్నానానికి వెళ్తాను, కొంచెం కాఫీ పెట్టు. అట్టగేనమ్మా. మీరు? మీ మేడం గారు రమ్మన్నారు, ఉన్నారా? స్నానం చేస్తున్నారు, రండి. ఇంకెవరున్నారు లోపల? అమ్మగారు వాళ్ళు కాశీ వెళ్ళారయ్యా. ఓ, నువ్వేం చేస్తున్నావు? కాఫీ పెడుతున్నానయ్యా. ఓ, పని చేయి. చెప్పండి అయ్యా. దాన్ని వన్ బైట్ చేసి నాకు ఒకటి. అట్టగేనయ్యా, కూర్చోండి. అలాగే. ఇంగ్లీషా మనకెందుకులే? పద్మ, నేను చూస్తానులే. మీరు? నా పేరు శైలజ, మీతో కొంచెం మాట్లాడాలి. ప్లీజ్ కమ్, కూర్చోండి. ఏం మాట్లాడాలి? సత్య గురించి. తను ఇక్కడికి వచ్చాడా? లేదే. మీరేదో చెప్తున్నారు. నేను సత్య ప్రేమించుకుంటున్నా. మంచిది. కానీ ఈ మధ్య అతనిలో తేడా వచ్చింది. ఇదివరకు అట్లా మాట్లాడట్లేదు, నాతో ఏం చెప్పట్లేదు, ఎప్పుడు ఎక్కడుంటాడో తెలియట్లేదు. కానీ నాకు మాత్రం ఎప్పుడూ కళ్ళెదుటే ఉన్నట్టుంటాడు. చూడండి, ఇప్పుడు కూడా మీ వరండాలో ఉన్నట్టు అనిపిస్తున్నాడు. ఎవరు లేరే? మీకు కనిపించడు, నాకు కనిపిస్తాడు. అదే ప్రేమ అంటే. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? నిజంగా మీకు తెలియకపోతే నేను అదృష్టవంతురాలిని. తెలిసి తెలియనట్టు నటిస్తే మాత్రం నేనేం చేయలేను. నాకు నిజంగా మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అర్థం అవ్వక్కర్లేదు, కానీ సత్య కనిపిస్తే మాత్రం నీకోసం బతికే ఒక అమ్మాయి ఉందని చెప్పండి చాలు. ఎవరే అమ్మాయి? నేనే. ఏమండి, మీరు ఇప్పుడు వచ్చారు? నేను వచ్చి చాలాసేపోయింది. స్నానం చేస్తున్నారంటేను అలా తిరుగుతాను. ఇప్పుడు ఎవరు వచ్చారో తెలుసా? ఎవరు? శైలజ. శైలు తన ఎందుకు వచ్చింది? తను హే, ఇప్పుడు తన గురించి. డోంట్ టచ్ మీ. ఎందుకని? ఇందాక తన కోసం చేసిన కాఫీ నాకు ఇచ్చారన్నమాట. అది చెప్పకుండా 2 కాఫీ తెచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. డౌట్ ఏంటి? డౌట్ ఏంటి? తన్ని ఇంట్లో దాచుకుని ఏమీ తెలియనట్లు ఎంత నాటకం ఆడావే. మాట్లాడుతున్నారు? బూతులు రాక తెలుగు మాట్లాడుతున్నాను. సారీ, మీరు మంచి మూడ్ లో ఉండగా డిస్టర్బ్ చేసినట్టున్నాను. క్యారీ ఆన్. లేదు, అలాంటిదే లేదు. శైలు, శైలు, శైలు. నాకేం చెప్పొద్దు. శైలు, ప్లీజ్ నా మాట విను. డోంట్ స్టాప్ మీ. నువ్వు ఆగాలి. ఎందుకు? నువ్వు తీసుకెళ్తున్నా అమ్మాయి బ్యాగ్, నీ బ్యాగ్ అక్కడ ఉంది. ఇంకా నా మీద ప్రేమతో ఆపామనుకున్నాను. ఇదిగో మీ ముష్టి బ్యాగ్, అది నువ్వు కలిసి మీ ఇష్టం వచ్చినట్టు కులకండి. తీసుకో. శైలు, నువ్వు అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య అలాంటి సంబంధమే లేదు. నిజంగా? ఒట్టు, జస్ట్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు అంతే. పెళ్ళా? నువ్వు రావాలి. నిజంగా వదిలేస్తావుగా? నీకు అసలు ఆ డౌటే అక్కర్లేదు. ఒట్టు, ఒట్టు, వదిలేక దాంతో కాపురం చేస్తానా ఏంటి? అయినా కళ్ళు ఉన్నవాడు ఎవడైనా నిన్ను వదిలి దాన్ని చేసుకుంటాడా? సొట్ట మొహం ఉంది, అవసరం కాబట్టి చేసుకున్నాను అంతే. నిజంగా తను నీకు నచ్చలేదా? తన మొహం ఎప్పుడు చూసావా? దాని కళ్ళు థమ్సప్ బాటిల్ మూతల్లా ఉంటాయి, లిప్స్ జీన్స్ ప్యాంట్ జిప్స్ లా ఉంటాయి. అంతెందుకు? జీవన్ టోన్ వాడడానికి ముందు దాన్ని, తర్వాత నేను చూపిస్తే కరెక్ట్ గా సరిపోతుంది. అరే, టికెట్. తినేసిందంటావా? రెండు కాఫీ. నాకు అక్కర్లేదు. నేను మా ఇద్దరికి చెప్పుకున్నాను. థ్యాంక్స్. హలో. మీరు? లాస్ట్ టైం నా కోసం యుఎస్ నుంచి కెమెరా తెచ్చారు. నేను తేలేదు, మీరే తీసుకున్నారు. అంటే మీరు కస్టమ్స్ లో ఉండేవారా? యా, ప్రస్తుతం కష్టంలో ఉన్నట్టున్నాడు. మంచికి రోజులు లేవు సార్. నాకు నలుగురితోనే ఇలా ఫ్రెండ్లీగా ఉండటం అలవాటు. ఒకసారి ఇలాగే ఒక కుర్రోడి దగ్గర వీడియో కెమెరా ఒకటి గిఫ్ట్ అడిగి తీసుకున్నాను. వాడు చేతిలో ఉన్న కెమెరా నాకు ఇచ్చి జేబులో ఉన్న కెమెరాతో షూట్ చేసి టీవీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాడు. మా పై వాళ్ళు నాకు ఈ యూనిఫామ్ ఇచ్చారు. తీసేసారా? వెళ్ళిపోమ్మన్నారు. చిల్లర ఇవ్వలేదు. అలవాట్లేదు. లెట్స్ గో. సత్య. హనీమూన్కా? యా. ఆవిడేమవుతారు? నా భార్య. మరి ఈవిడ? కాబోయే పెళ్ళాం. మీరు ఇక్కడ కాదండి బాబు, అమెరికాలో ఉండాలి.
ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా. చర్చిలో పెళ్ళేంటే? శైలు దేనికైనా ఒప్పుకుంటానంది, కానీ మంగళసూత్రం కడితే మాత్రం చేతులు తీసేస్తానందిట. దేవత, ఇలాంటి త్యాగం ఎవరు చేస్తారే? ఊరుకో ఊరుకో. ఎందుకు ఏడుస్తున్నావు? ఇదంతా ఉత్తుత్తి పెళ్ళే, అంతా ఉళ్ళలక్. పెద్దవాళ్ళకి తెలియకుండా చేసుకుంటున్నారా? పాపం, ఇలాంటప్పుడే అమ్మ పక్కనుంటే బాగుండు అనిపిస్తుంది. ఊరుకోమ్మా, ఓ పిల్లో పిల్లాడో పుడితే అన్ని సర్దుకుంటాయి. తను పెళ్లి కూతురు. మరి ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తోంది? తను నేను ప్రేమించుకున్నాను, తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు. ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో పిల్లని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదు? సాక్ష్యం లేదు, సాక్షి సంతకం పెట్టడానికి వేరే వాళ్ళు దొరక్క. ఓ జీసస్, గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. మిస్ నీలిమ, సత్యనారాయణ అను ఇతనిని భర్తగా పొందట నీకు అంగీకారమేనా? నీలిమాను ఈమెను భారీగా పొందుట నీకు అంగీకారమేనా? సైలు, ఆవిడెందుకు అరుస్తోంది? ఏడుస్తుంది. ఆనందంతోనా బాధతోనా? భయంతో. అసలు ఎవరా అమ్మాయి, ఫ్రెండా నైబరా? లవర్. ఈ విషయం నీకు తెలుసా? తనే తను ఒప్పించింది. ఉంగరాలు తెచ్చారా? తీసుకురా. అవి మార్చుకొని ఇంకెప్పుడు నాకు కనిపించకండి. దేవుడు జతపరచిన దానిని మనుష్యుడు వేరుపరచకూడదని ప్రభువు వారితో చెప్పాను. ఉంగరాలు మార్చుకోండి. సిస్టర్, నాకు కొంచెం అమృతాంజనం పంపించండి. ఏమిటి చూస్తున్నారో మార్చుకోండి. Now I declare you man and wife. Nu vaadavaku. You may kiss the bride. No! Evarni barthe vaadane kaadu babu, pelli kooturini maatrame muddu pettukovali. Ee video meeku nachinatlayite like cheyandi, share cheyandi. Ilanti marinni sarikotta cinema video la kosam channel ni subscribe cheyandi. Alage ikkada unde ee ganta symbol ni click cheyandi. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.